తీరిపోయి కొలిక్కి వచ్చేటువంటి సమయంలో మరలా మీరు పోలవరం కొన్నటువంటి ఆ ముంపు మండలాల్లో ఉండేటువంటి గ్రామాలను తిరిగి తెలంగాణకి విలీనం చేస్తాము తెలంగాణ రాష్ట్రంలో అంటే సమస్య మరలా మొదటకు వచ్చేటువంటి ప్రమాదం లేదా అనేటువంటిది ఆలోచన చేయి. ముంపు గ్రామాలని ఈరోజు మనం ముంచేస్తే పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు సాగుతుంది, మరలా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే మన రాష్ట్రం జుట్టు తీసుకువెళ్లి తెలంగాణ చేతిలో పెట్టినట్టుగా ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి విధంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. అందుకని పోలవరం ప్రాజెక్టు ఎప్పుడులాగా పూర్తవుతుందంటే సమాధానం చెప్పలేనటువంటి మీరు పోలవరం కట్టేది పక్కన పెట్టి ఈ రోజు మీరు వెళ్ళినటువంటి మీ భేటీలో మరిన్ని సమస్యలు పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు సంబంధించి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారేమో అనేటువంటి అనుమానాలు సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. మీ మధ్య జరిగినటువంటి అనేక విషయాల గురించి మాట్లాడితే ఏ ఒక్కదానికి మీరు ఇతిమధ్యంగా సమాధానం చెప్పలే, పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి, వాటిని ఖండించలే, పోర్టులో వాటాలు అడిగారని చెప్పారు. మన పోర్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటాలు అడిగారు అని చెప్పి అడిగారు. ఆ వాటాలకు సంబంధించి జరిగిందా, మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. చివరికి ఏడు కొండల స్వామి కూడా చెయ్యి పెట్టాడు ఆయన, నాకు ఏడు కొండల స్వామి దగ్గర కూడా తిరుపతిలో కూడా మాకు వాటా ఇవ్వండి ఒక 48% అని అడిగాడు అని చెప్పి అన్నారు. దాని మీద ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, దాన్ని ఖండించలేదు, ఇది జరగలేదు, ఇది చర్చకు రాలేదు అని మాట మీరు మాట్లాడలేదంటేనే ఇవి చర్చకు వచ్చాయా అనేటువంటి అనుమానం. చర్చకు వచ్చి ఉండాలి, లేకపోతే ఈ వార్తలన్నీ ఉంటే అయ్యా ఈ వార్తలు ఏమి రాలేదు, ఈ వార్తలను ఖండిస్తున్నాం, ఇవేమి మాలో చర్చకు రాలేదని ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు నోరు మెదిపి చెప్పలేకపోయారు, మీరు చెప్పలేకపోయారు అనడంలోనే సందేహం కలిగేటువంటి పరిస్థితుంది. అంటే ఈయన సంపదను సృష్టిస్తాను, సంపదను పంచుతాను అన్నాడు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు పంచడానికా, నువ్వు సృష్టిస్తున్నటువంటి లేదా ఉన్నటువంటి రాష్ట్రం సృష్టించుకున్నటువంటి సంపదని ఇతర రాష్ట్రాలకి పంపిణీ చేయడానికి పోయావు అనేటువంటిది అర్థం కానటువంటి సమస్యగా మారిపోయింది ఈరోజు. అందుకనే మీ మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా వీటికి ఎక్కడ సమాధానం చెప్పకుండా భయం భయంగా బెరుగు బెరుగ్గా ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అసలు ఇది సమావేశం ముగిద్దామా అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఇది ఒక ఉన్నత స్థాయి ముఖ్యమంత్రులతో కూడినటువంటి సమావేశం. కాబట్టి దాని మీద మేము చాలా ఆశించాం, ప్రజలు ఆశించారు, అనేక సందర్భాల గురించి మాట్లాడతారు, అనేక పరిష్కారాలు సూత్రప్రాయంగా అంగీకరించి ఉంటారు, మిగతా ప్రావాటికి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద ఒక దిశాదిశ నిర్దేశించుకుని ఉంటారు అనుకుంటే ఏమీ లేకుండా మొక్కుబడిగా దూతు మంత్రంగా నామమాత్రంగా ఇద్దరు కలిసి కూర్చొని టీ బిస్కెట్లు తిన్నట్టుగా ఉంది తప్ప ఇది ఏ మాత్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటువంటిదో లేదా చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేసుకోవడానికి పెట్టినటువంటి సమావేశంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పని ఈరోజు ఎందుకు అంటున్నాం, ఈ రోజు వచ్చినటువంటి వార్తలను మీరు ఖండించలేదు కాబట్టి, ఈ వార్తలు కరెక్ట్ కాదు, ఇవి వాస్తవాలు కాదు, పేపర్లో వచ్చినటువంటివన్నీ ఊహాజనితమైనటువంటివి కాబట్టి వీటిని మేము కొట్టిపారేస్తున్నాం అనేటువంటి మాట మీ నోటి గుండా రాలేదు కాబట్టి ఈరోజు దానికి సంబంధించి మీరు కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి, ఎందుకంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరిగింది నిన్నటువంటి నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో, ఇవన్నీ వాస్తవాలా, వెంకటేశ్వర స్వామి ఆస్తులో వాటాడుకుతున్నారా, ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నాడా, చంద్రబాబు నాయుడు సమాధానం ఏంది, వాళ్ళ ప్రశ్న ఏంది, వాళ్ళ సమస్య ఏంది, సమాధానం ఏంది, పోర్టులు రాసి ఇవ్వాలనుకున్నాడా, ఇవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఒక పక్క మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తుంటే వాటి నువ్వు సమాధానం దాటేస్తే దాని మీద సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి, ఆ సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే దాన్ని విస్మరించి మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించి వెళ్ళిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.